హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది తేజప్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఒక రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో అసిస్టెంట్స్ పొజిషన్స్ అని రిలీజ్ చేసుకుంది. టోటల్ 300 పొజిషన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో అయితే నడుస్తుంది యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అని. ఎవరు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్, చక్కగా మంచిగా అప్లై చేసుకోండి మీకు క్వాలిఫికేషన్ ఉంటే. సో ఈ జాబ్స్ అనేవి ఎప్పుడో కానీ పడవు ఫ్రెండ్స్. మీరు పడినప్పుడు మీరు అప్లై చేసుకుని ప్రిపేర్ అయితే స్టార్ట్ చేయండి. అలాగే మన ఛానల్ యొక్క వీడియోస్ ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి. చాలా జెన్యూన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. పర్మనెంట్ జాబ్స్, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఇలా చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మేము కొన్ని జాబ్స్ అయితే ఇంపార్టెంట్ లాస్ట్ డేట్స్ దగ్గరగా ఉంటే ఏం చేస్తున్నామంటే ఫ్రెండ్స్, షార్ట్స్ రూపంలో కూడా చేస్తున్నాము. సో ఒకవేళ మీకు టైం లేకపోతే షార్ట్స్ని చూడండి. మీకు రిలేటెడ్గా క్వాలిఫికేషన్ కానీ ఏమన్నా మ్యాచ్ అవుతూ ఉంటే మీరేం చేస్తారంటే వెంటనే షార్ట్ ఓపెన్ చేసుకుని చూడండి. డిస్క్రిప్షన్లో అలా లింక్స్ కూడా పిన్ కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ కామెంట్లో పిన్ ఉంటుంది లింక్ డీటెయిల్ వీడియో, మీరు అక్కడ నుంచి డీటెయిల్ వీడియో చెక్ చేసేసుకోండి. ఇలా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి యునైటెడ్ దాంట్లో వచ్చిన డీటెయిల్ నోటిఫికేషన్ అయితే చూద్దాము. టోటల్ 300 వేకెన్సీస్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇదైతే చూడండి, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లీడింగ్ పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అని చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్డ్ అయితే చేసుకుంది ఈ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అనేది యూఐఐసి. 300 ప్రొవిజనల్ పోస్టింగ్స్ అయితే పడ్డాయి అసిస్టెంట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి టోటల్ 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ అవుట్ ఆఫ్ 8లో అన్రిజర్వ్లో 1, ఎస్సీలో 5, ఎస్టీలో 1, ఈడబ్ల్యూఎస్లో 1 అయితే ఉంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్రాస్ కింద అయితే 1 అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ కేటగిరీలో. అలాగే ఇప్పుడు తెలంగాణ చూద్దాము. తెలంగాణలో వచ్చేసి టోటల్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 3 వేకెన్సీస్ కూడా అన్రిజర్వ్లో ఉన్నాయి. సో మిగతా అయితే అదర్ స్టేట్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా టోటల్ 300 వేకెన్సీస్ అయితే పడ్డాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే మిస్ అయితే కావద్దు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేయాలి. నాలెడ్జ్ ఇన్ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ ఇన్ రీజనల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ రిక్రూట్మెంట్ ఈజ్ ఎసెన్షియల్. మీరు ఏ స్టేట్లో పని చేయాలనుకుంటున్నారే ఆ స్టేట్కి సంబంధించిన లాంగ్వేజ్ ఉంటుంది కదా రీజనల్ లాంగ్వేజ్. మన స్టేట్స్కి అయితే వచ్చి తెలుగు కదా ఫ్రెండ్స్. మీకు తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం ఈ మూడు అయితే వచ్చైతే ఉండాలి. ఈ వచ్చిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో ఏజ్ అనేది 21 నుంచి 30 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే కేటగిరీస్ బట్ అయితే వర్తిస్తున్నాయి ఫ్రెండ్స్. మీ కేటగిరీ చెక్ చేసుకోండి. అండ్ రిలేటెడ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్గా అయితే చెప్పారు ఫ్రెండ్స్. నేనైతే స్కిప్ చేస్తున్నాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే చూడండి. లేకపోతే మీకు డౌట్ ఉంటే నా కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. దీనికైతే వచ్చేసి ఆల్ అప్లికెంట్స్ అదర్ దెన్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ ద కంపెనీ వాళ్ళు మాత్రం సో 1000 రూపీస్ అయితే పే చేయాలి. సో మిగతా ఎవరంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, పీడబ్ల్యూ వాళ్ళు, పర్మనెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ ద కంపెనీ మాత్రం ఎటువంటి ఫీ అయితే లేదు. రిమైనింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ 1000 రూపీస్ పే చేయాలి అప్లికేషన్ ఇంక్లూడింగ్ ఛార్జెస్ అని చెప్తున్నారు. ఎస్సీ, ఎస్టీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, పర్మనెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ ద కంపెనీ మాత్రం 250 రూపీస్ అయితే పే చేయాలి. ఎవరికైతే డిజబిలిటీ రిలేటెడ్ ఇష్యూ ఉంటుందో వాళ్ళు 250 రూపీస్ పే చేయాలి. మిగతా వాళ్ళైతే అవసరం లేదు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే వచ్చేసి 16 డిసెంబర్ 2023 నుంచి స్టార్ట్ అయ్యింది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ నేను మన ఛానల్లో ప్రతిదీ మేము చేస్తూ ఉంటాము అప్లికేషన్ ప్రాసెస్, దీనికి కూడా చేస్తాం ఫ్రెండ్స్. సో మీరు కూడా మాకు తెలియచేయండి. చాలా ఎక్కువ మంది అడిగినట్లయితే నేను కంపల్సరీగా వెంటనే వీడియో అయితే చేస్తాను. సో రిజిస్ట్రేషన్ స్టార్ట్ 16 డిసెంబర్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అయితే వచ్చేసి 6 జనవరి 2024. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ అయితే వచ్చేసి వీళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి చేసుకోవాలనేసి. నెక్స్ట్ అయితే వచ్చేసి డ్యూరేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ అనేది 120 మినిట్స్ అయితే ఉంటుంది. మీకు ఏం సబ్జెక్ట్స్ ఉంటాయంటే రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ ఇలా అయితే వచ్చేసి ఉంటుంది. ఎన్ని మార్క్స్కి అంటే 250 మార్క్స్కి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 200 క్వశ్చన్స్, 250 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇంకా అదర్ గైడ్ లైన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ చూడండి. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను.
అండ్ కిందైతే వచ్చేసి ఇంకా ప్రొఫార్మాస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అప్లికేషన్ ప్రొసీజర్ అయితే వచ్చేసి ఆన్లైన్లోనే మీరు అప్లై చేయాలి, అండ్ ఫీ పేమెంట్ కూడా ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్స్ అండ్ స్కానర్డ్ అయితే ఉండాలి. అలాగే సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్, సిగ్నేచర్ అనేది స్మాల్ లెటర్సే ఉండాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కంపల్సరీగా ఉండాలి. ఇవన్నీ మీరు రెడీ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ ఏంటంటే టెక్స్ట్ అయితే ఇచ్చారు, ఈ టెక్స్ట్ మీరు రాయాలి. అక్కడ అప్లై ఫామ్ ఆన్లైన్ చేసేటప్పుడు అయితే ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మీ నేమ్ రాసి హియర్ టు డిక్లేర్ దట్ ఆల్ ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఇస్ కరెక్ట్ అండ్ ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ వెన్ అండ్ వేర్ రిక్వైర్డ్ అండ్ ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇది మీరు ఆన్లైన్ రాసేటప్పుడు ఫిల్ చేయాలి. ద అబో మెన్షన్డ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ హ్యాస్ టు బి క్యాండిడేట్స్ హ్యాండ్ రైటింగ్ అండ్ ఇంగ్లీష్ ఓన్లీ అండ్ షుడ్ నాట్ బి ఇన్ క్యాపిటల్ లెటర్స్. సో ఇవి ఇది ఇచ్చారు కదా ఫ్రెండ్స్, దీన్ని ఎలా ఉందో అలా స్మాలర్ కేస్ లెటర్లోనే రాయాలి. మీ సొంత పత్రంగా క్యాపిటల్ లెటర్స్లో రాయొద్దని చెప్తున్నారు. సో ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాలి ఫ్రెండ్స్ మీరు మనీ అనేది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ కావాలి అనుకుంటే తెలియచేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా అయితే చేస్తాను. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసి చూపిస్తుంటాను. సో మీరు నన్ను అడిగినట్లయితే, కామెంట్ బాక్స్లో అడిగినట్లయితే ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ నోటిఫికేషన్ అసిస్టెంట్ పొజిషన్స్కి వచ్చింది. సో అన్నీ మీకు అప్లై ప్రాసెస్లో చెప్తాను ఫ్రెండ్స్. ఫోటో ఎంత ఉండాలి, సైజ్ ఎంత ఉండాలి, సిగ్నేచర్ ఎంత ఉండాలి, సైజ్ ఎంత ఉండాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ సైజ్ ఎంత ఉండాలి. సో అవన్నీ మీరైతే పెట్టుకోండి. సో నేను అప్లై చేసేటప్పుడు కూడా డీటెయిల్గా చెప్తాను ఎంతెంత డైమెన్షన్స్లో ఉండాలి అనేసి. సో ఎవరు మిస్ అవుతుంది, అసిస్టెంట్ పొజిషన్స్కి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అయితే వచ్చినాయి, టోటల్ 300 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.